పిల్ల సింగిల్ పీస్ భానుమతి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ. ఇది శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో యువతను ఫిదా చేసిన ఫిదా సినిమాలోది ఈ డైలాగ్. అది కూడా ఈ సినిమాను వన్ మ్యాన్ షోలా నటిపించిన హీరోయిన్ సాయి పల్లవి నోటి నుంచి పదే పదే ఈ డైలాగ్ వస్తూ ఉంటుంది. శేఖర్ కమల 4 ఏళ్ల క్రితమే సాయి పల్లవిలోని టాలెంట్ గుర్తించి ఫిదా సినిమాలో ఇలాంటి డైలాగ్ పెట్టాడో ఏమో గానీ, నిజంగానే సాయి పల్లవి హైబ్రిడ్ పిల్లే అనేది చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఉన్న టాక్. మొదటించి కమర్షియల్ పోకడలకు దూరంగా సహజత్వానికి దగ్గరగా ఉండే సాయి పల్లవి తన బిహేవియర్తో చాలాసార్లు వార్తల్లోకి ఎక్కింది. ఆమెది ఆరోగ్యంట్ బిహేవియర్ అని ఒకరంటే కాదు, ఆత్మవిశ్వాసం అని తానంటుంది. అలాంటి సాయి పల్లవికి ఇప్పుడు తెలంగాణ గవర్నర్ తమిళిసై మద్దతుగా నిలిచి వార్తల్లోకి ఎక్కారు. అసలు హీరోయిన్ సాయి పల్లవికి తమిళిసైకి సంబంధం ఏంటి? ఏ విషయంలో సాయి పల్లవికి తమిళిసై అండగా నిలబడ్డారు? తెలంగాణ గవర్నర్ తమిళిసైకి సాయి పల్లవికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. సాయి పల్లవి అసలు ఇప్పటి రోజుల్లో ఇండస్ట్రీలో ఎలాంటి హీరోయిన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. తక్కువ సమయంలోనే సాయి పల్లవి అంతగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమెకు అద్భుతమైన అందం లేదు, పైగా ముఖం నిండా మొటిమలు, ఇంకా ఎప్పుడూ మేకప్కు దూరం. ఎలాంటి డిఫరెంట్ లక్షణాలు సాయి పల్లవిలో చాలానే ఉన్నా ఆమె మాత్రం సినిమాల్లో దూసుకుపోతూనే ఉంది, వరుస సక్సెస్లో అందుకుంటూనే ఉంది. అందుకు కారణం ఎంతో ఈజ్తో సాయి పల్లవి చేసే డ్యాన్స్, ఆమె ముఖంలో పలికించే అద్భుతమైన అభినయం సాయి పల్లవికి సొంత గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు సాయి పల్లవి డాన్సులు చేస్తుంటే పక్కనే ఉన్న హీరోలు కూడా తేలిపోతారంటే అతిశయోక్తి కాదు. మరోవైపు సాయి పల్లవికి ఇలాంటి పేరు రావడానికి ఆమె వ్యక్తిత్వం కూడా కారణం. ఈమె చాలామంది హీరోయిన్ల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కు వెళ్ళదు, కమర్షియల్ పర్పస్ యాడ్స్ కూడా చేయదు. కమర్షియల్ సినిమాలకు చాలామంది తారల్లా ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటుంది. అందుకే సాయి పల్లవి యాటిట్యూడ్కు చాలామంది ఫిదా అవుతారు. ఒక్కసారి సాయి పల్లవి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే ఈమెది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే గ్రామం. తల్లి రాధమణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో పల్లవి పేరులో సాయి వచ్చి చేరింది. తండ్రి శంతామరై కస్టమ్స్ అధికారి, ఈమె చెల్లెలు పూజ, ఇద్దరు కవల పిల్లలు. సాయి పల్లవి తల్లికి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో చిన్నప్పటి నుంచి కూతురికి డాన్స్ నేర్పించడంపై శ్రద్ధ పెట్టింది. ఇలా స్కూల్ లైఫ్ నుంచి డాన్సర్గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ధూమ్ధామ్, కస్తూరి మ్యాన్ అనే తమిళ సినిమాల్లో సహాయ నటిగా నటించింది. ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డాన్స్ షోల్లో కూడా పాల్గొంది. జార్జియాలో మెడిసిన్ కూడా పూర్తి చేస్తుంది. మెడిసిన్ పూర్తయ్యాక సాయి పల్లవి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్ఫోన్సో దర్శకత్వం వహించిన తమిళ మూవీ ప్రేమం సినిమాతో మొదట సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. తర్వాత దుల్కర్ సల్మాన్తో తమిళ్లోనే కాళి అనే సినిమా చేసింది. ఈ తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా ఫిదాలో హీరోయిన్ పాత్ర పోషించింది. హీరోయిన్ పాత్ర భానుమతి కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవికి నిజంగానే సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. తర్వాత నాని పక్కన ఎంసీఏ నాగశౌర్యతో కణం సినిమాలో నటించింది. తమిళ్లో ధనుష్ హీరోగా వచ్చిన మారీ 2లో కూడా సాయి పల్లవే హీరోయిన్. ఈ సినిమా అంతగా ఆడకపోయినా ధనుష్తో పల్లవి చేసిన రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్లో దుమ్ము రేపేసింది. ఈ పాటలో సాయి పల్లవి ఎంతో ఈజ్తో చేసిన డ్యాన్స్కు నిజంగానే అభిమానులు ఫ్లాట్ అయ్యారు. హిట్ టాక్ తెచ్చుకున్న తమిళ చిత్రం ఎతిరన్ కోసం కల్వరి పట్టు అనే యుద్ధం నేర్చుకుని ఈ సినిమాలో హడావుడి చేసింది ఈ రౌడీ బేబీ. తక్కువ సమయంలో తన డాన్సులతో నటనతో ఎంత పేరు తెచ్చుకుందో ఇదే సమయంలో సాయి పల్లవి పలు వివాదాల్లో కూడా ఇరుక్కుంది. ఆమెతో కణం సినిమాలో నటించిన హీరో నాగశౌర్య సాయి పల్లవికి చాలా పొగరని కామెంట్ చేసిన అది తన ఆత్మవిశ్వాసం అంటూ సైలెంట్ రిటార్ట్ ఇచ్చింది. ఇదే సినిమాలో ఆమె ఎక్సలెంట్ కో స్టార్ అని పొగిడిన హీరోలు కూడా ఉన్నారు.
ఇక ఇటీవలే సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన సంస్థ తమ ప్రమోషన్ యాడ్లో నటించమని అడిగితే నో చెప్పి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కమర్షియల్ యాడ్స్ సరే, కమర్షియల్ సినిమాల్లో కూడా నటించమని అడిగితే సింపుల్గా నో చెప్పేస్తుంది. అదేంటి, డబ్బులు అవసరం లేదా అంటే సినిమాలు లేకపోతే డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తాను కానీ డబ్బుల కోసం ఎథిక్స్ వేడనంటోంది ఈ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఆ మధ్యలో ఆమె హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా పడిపడి లేచ మనసు అనే సినిమా చేసింది. చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మొత్తం 22 కోట్లు ఖర్చయితే సినిమా కేవలం 8 కోట్లే వసూలు చేసింది. దీంతో సాయి పల్లవి నిర్మాతలు దర్శకులు తనకిచ్చిన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది ఈ సింగిల్ పీస్. ఇక ఇటీవల నాని హీరోగా వచ్చిన శ్యామ్ సుంగరాయ్ మూవీలో సాయి పల్లవి వేసీగా నటించి దుమ్ము రేపేసింది. సినిమాలో తన నటనకు నాట్యానికి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూల్లో కొన్ని తమిళ న్యూస్ ఛానల్స్ వెబ్సైట్స్ కూడా సాయి పల్లవి బాడీ షేమింగ్ గురించి కామెంట్ చేశాయి. ఈ పాత్రలో సాయి పల్లవి నల్లగా ఉందని, ముఖమంతా మొటిమలున్నాయని కామెంట్ చేసి తమ డొల్లతనాన్ని బయట పెట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు సీన్లోకి తమిళసై ఎంటర్ అయ్యారు. గతంలో తాను ఎలాంటి బాడీ షేమింగే ఎదుర్కొన్నానని, మనుషులు నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా మేకప్ లేనంత మాత్రాన ఇవేవి సక్సెస్ను ఆపలేవని సదరు సైట్లకు నెటిజన్లకు తమిళసై క్లాస్ పీకారు. ఇవేవి మహిళల ఆత్మవిశ్వాసానికి అడ్డు కాలేవని విమర్శకులకు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ హోదాలో ఉన్న తమిళసై ఇప్పుడు సాయి పల్లవికి మద్దతుగా నిలవడంపై తమిళసైపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి తన వ్యక్తిత్వం ద్వారా గవర్నర్ లాంటి పెద్దల అభిమానం చొరగొన్న సాయి పల్లవి ఈ తరం హీరోయిన్స్ చాలామందికి ఇన్స్పిరేషన్ అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఫిదా సినిమాలో చెప్పినట్లు నిజంగానే సాయి పల్లవి సింగిల్ పీస్, హైబ్రిడ్ పిల్లై అనేది ఇప్పుడు చాలామంది సినీ అభిమానులు చెప్తోన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.